వైఎస్ఆర్ జిల్లా రాజకీయాల్లో ఇప్పుడు మాజీ మంత్రి ఆదినారాయణ రెడ్డి అలజడి మొదలైంది. భారతీయ జనతా పార్టీలో కీలకంగా ఉన్న ఆది ఎక్కడ పోటీకి దిగుతారో అన్న ఆందోళన అన్ని పార్టీల్లో వ్యక్తమవుతుందట. దూకుడు రాజకీయాలు చేసే ఆదినారాయణ రెడ్డి వచ్చే ఎన్నికలపై ఫోకస్ పెంచారా? ఆది అలజడి వెనక ఉన్న రాజకీయ కోణం ఏంటి? టేక్ ఎ లుక్. చెదిపినాళ్ళ ఆదినారాయణ రెడ్డి భారతీయ జనతా పార్టీలో రాష్ట్ర ఉపాధ్యక్షులు. ఆ పార్టీలో క్యాడీర్ ఉన్న నేతగా ఆదినారాయణ రెడ్డికి పేరుంది. కాంగ్రెస్ లో మొదలైన రాజకీయ ప్రస్థానం ఇప్పుడు భారతీయ జనతా పార్టీలో కొనసాగుతోంది. వైఎస్ కుటుంబంతో చాలా సన్నిహితంగా ఉన్న ఆదినారాయణ రెడ్డి కాంగ్రెస్, వైఎస్ఆర్ కాంగ్రెస్ నుంచి 3 సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో గెలిచి జగన్ రెడ్డిపై తిరుగుబాటు చేసి టీడీపీలో చేరారు. అప్పుడు ఆదినారాయణ రెడ్డి నిర్ణయం ఉమ్మడి తెలుగు రాష్ట్రాలలో సంచలనమైంది. జగన్ ఇలాఖలోనే ఆదినారాయణ రెడ్డి ఎర్రతువ్వాలు ఊపేశారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు టీడీపీ నేతలు కూడా విమర్శించినంత ఘాటుగా ముఖ్యమంత్రిపై సాహేతుకమైన విమర్శలు చేస్తూనే ఉన్నారు. ఆ దూకుడే ఆదినారాయణ రెడ్డికి పార్టీలతో పని లేకుండా అభిమానుల్ని తెచ్చిపెట్టిందన్న టాక్ ఉంది. ఇప్పుడు అదే నారాయణ రెడ్డికి వరంగా కూడా మారింది. వైఎస్ఆర్ జిల్లాలో బీజేపీకి ఇప్పుడు అనుకున్నంత క్యాడర్ కానీ లీడర్స్ కానీ లేరు. ఉన్న 7 నియోజకవర్గాల్లో కూడా నోటాతో పోటీ పడడం తప్ప అంతకు మించి ఆశ ఆ పార్టీ నేతలకు కూడా లేదు. కానీ ఆదినారాయణ రెడ్డి స్టైల్ వేరు. అధికారంలో ఉన్నా ప్రతిపక్షంలో ఉన్నా క్యాడర్ కు ఆయన మెడిసిన్. ఆయన మాట వందలాది మందికి పేదవాక్కు. ఆది కోసం ఎందాకైనా వెళ్తామనే వారు ఆయన కోటరీలో చాలా మందే ఉంటారు. ఆ అంశాలే ఇప్పుడు అన్ని రాజకీయ పార్టీలలోని లీడర్స్ కు నిద్ర లేకుండా చేస్తున్నాయట. ఆదినారాయణ రెడ్డి జమ్మలమడుగు నియోజకవర్గం నుంచి 3 సార్లు ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహించారు. గత తెలుగుదేశం పార్టీ హయాంలో మంత్రిగా కూడా పనిచేశారు. ఫ్యాక్షన్ గడ్డ జమ్మలమడుగును అభివృద్ధిలో పరుగులు పెట్టించారు. ఆది అంటే అభివృద్ధి, అభివృద్ధి అంటే ఆది అనే స్థాయిలో ప్రత్యర్థులే మాట్లాడుకునేలా నియోజకవర్గాన్ని అభివృద్ధి చేశారు. ఫ్యాక్షన్ వద్దు, అభివృద్ధి ముద్దు అన్న నినాదం కూడా ఆదినారాయణ రెడ్డి తీసుకువచ్చిందేనని చెబుతారు. జమ్మలమడుగు నియోజకవర్గంలో ఇప్పుడు వైసీపీ నుంచి డాక్టర్ సుధీర్ రెడ్డి శాసనసభకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. దేవగుడి కుటుంబానికి ప్రత్యర్థి అయిన రామసుబ్బారెడ్డి కూడా వైసీపీలో ఉంటూ శాసన మండలికి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఎమ్మెల్యే సుధీర్ రెడ్డిపై నియోజకవర్గంలో చాలా వ్యతిరేకత ఉందట. అది ప్రజల స్థాయి నుంచి లీడర్ల స్థాయికి చేరిందని సమాచారం. దీంతో సుధీర్ రెడ్డిపై ఎవరు పోటీ చేసినా విజయం ఖాయమనే భావన అక్కడ నెలకొంది. ఇక జమ్మలమడుగు నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జిగా ఆదినారాయణ రెడ్డి అన్న కొడుకు భూపేష్ సుబ్బిరామిరెడ్డి ఉన్నారు. ఈయన యాక్టివ్గానే ఉన్నారు. దీంతో భారతీయ జనతా పార్టీలో ఉన్న ఆదినారాయణ రెడ్డి సైతం జమ్మలమడుగు నుంచే పోటీ చేస్తారా అన్న చర్చ నడుస్తుంది. బీజేపీ, జనసేన, టీడీపీ పొత్తులు ఖరారు అయితే ఆదినారాయణ రెడ్డి జమ్మలమడుగు బరిలో దిగుతారా, లేక భూపేష్ సుబ్బిరామిరెడ్డికి జమ్మలమడుగు నియోజకవర్గాన్ని వదిలేసి వేరే నియోజకవర్గం చూసుకుంటారా అన్న ప్రశ్నలు ఆది చుట్టూ తిరుగుతున్నాయి. మరోవైపు ఉమ్మడి కడప జిల్లాలో బీజేపీకి గతంలో ఓ మోస్తరు ఓట్లొచ్చిన ప్రొద్దుటూరు నుంచి ఆదినారాయణ రెడ్డి రంగంలో దిగుతారన్న ఊహాగారాలు కూడా ఉన్నాయి. ప్రొద్దుటూరులో వైసీపీ ఎమ్మెల్యే రాజమల్లును ఢీకొనాలంటే ఇప్పుడు టీడీపీలో ఉన్న లీడర్స్ ఏమాత్రం సరిపోరనే వాదన కూడా తెర మీదకు తెస్తున్నారు. దీంతో ఆదినారాయణ రెడ్డి ప్రొద్దుటూరులో ఫోకస్ చేస్తే అటు టీడీపీ ఇటు వైసీపీ నేతలకు ఇక్కట్లు తప్పవని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ఆదినారాయణ రెడ్డి ఏ పార్టీ నుంచి పోటీ చేసినా, ఏ స్థానంలో బరిలో దిగిన ప్రత్యర్థులు ఎంతటి వారైనా గట్టి పోటీ మాత్రం తప్పదని రాజకీయ వర్గాల్లో టాక్ నడుస్తుంది.
దేవగుడి కుటుంబంలో ఇప్పుడు ఎవరు ఏ పార్టీలో ఉన్నా ఎన్నికల సమయంలో మాత్రం వారంతా ఒక్కటే అవుతారనే చర్చ నడుస్తుంది. ఆది మాటకు ఆ కుటుంబంలో వ్యతిరేకత ఉండదు అనేది బాగా తెలిసిన వారు చెబుతున్న మాట. సో చూడాలి ఏం జరగనుందో. ఏది ఏమైనా ఆది ఆగయ్యతో సబ్కో డర్ హోగయ్య అనాల్సిందే అంటున్నారు రాజకీయ పండితులు.